అధ్యక్ష, గౌరవ సభ్యులు వివేకానంద్ గారు, అదే రకంగా సుమన్ గారు, వారు చెప్పిన విధంగా టీ హబ్ మంచి విజయవంతమైన ఒక ఇంక్యుబేటర్గా ఈరోజు దేశంలోనూ, అదే రకంగా అంతర్జాతీయంగా కూడా మన రాష్ట్రానికి, మన ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చింది. అధ్యక్ష, 2015కు పూర్వం, టీ హబ్ ప్రారంభం కావడానికి పూర్వం మన హైదరాబాద్ మహానగరంలో కేవలం 2 ఇంక్యుబేషన్ సెంటర్లు ఉండేది అధ్యక్ష. ఒకటి IIITలో, మరొకటి ISBలో ఉండేది అధ్యక్ష. ఆనాడు ఈ రెండు ఇంక్యుబేటర్స్లో మొత్తం కలిపి ఒక 200 స్టార్టప్స్ ఉండేది. కానీ ఇప్పుడు టీ హబ్ వచ్చిన తర్వాత మొత్తం ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ అయ్యి దాదాపుగా ఈరోజు రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో సహా కలిపి 55 ఇంక్యుబేషన్ సెంటర్లు వచ్చినాయి, కోవర్కింగ్ స్పేస్ వచ్చినాయి, కొత్తగా ఇప్పుడు దాదాపు 2000 స్టార్టప్స్. నిన్నగాక మొన్న ఒక రిపోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే అందులో కూడా మనకి సమున్నతమైన స్థానం హైదరాబాద్ నగరానికి కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు టీ హబ్ మొదటి దశ విజయవంతం అయింది కాబట్టి ఇందాకనే తమరి ద్వారా నేను గౌరవ సభ్యులకు సెలవిచ్చినట్టు, విజ్ఞప్తి చేసినట్టు, టీ హబ్ రెండవ దశ పూర్తయిన తర్వాత మార్చి 2020లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్గా టీ హబ్ రెండవ దశ ఉండబోతుందనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీనివల్ల మనకి ఏం డైరెక్ట్గా ఏం లాభం ఉంటుంది, ఇండైరెక్ట్గా ఏం లాభం ఉంటుంది అంటే, డైరెక్ట్గా ఉపాధి కల్పనకి, నవీన ఆవిష్కరణలకి మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా యువతకి పెద్దపీట వేసినట్టు అవుతుంది అధ్యక్ష. అందుకే మరి పెద్ద ఎత్తున వారికి అన్ని రకాల మెంటర్షిప్ కానీ, ఫండింగ్ సపోర్ట్ కానీ, అదే రకంగా ఒక బిజినెస్ ఇన్కార్పొరేషన్లో కూడా వారికి మనం వెసులుబాటు కల్పిస్తూ ఇన్నోవేట్, ఇన్క్యుబేట్, ఇన్కార్పొరేట్ అనే నినాదంతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇప్పటికే టీ హబ్ ద్వారా మనకి ఎంత గణనీయమైన పురోగతి వచ్చింది అంటే, ఇతర రాష్ట్రాలు, గోవా కానీ, ఢిల్లీ కానీ, అస్సాం కానీ, 3 రాష్ట్రాలు కూడా మన దగ్గరకు వచ్చి మనతో టైప్ చేసుకున్నాయి అధ్యక్ష. మేము కూడా టీ హబ్ లాంటి ఇంక్యుబేటర్ పెట్టాలనుకుంటున్నాం, మాకు మీరు నాలెడ్జ్ పార్ట్నర్గా, టెక్నాలజీ పార్ట్నర్గా మీరు ఉండాలి అంటే వారికి కూడా మన సాంకేతిక సహకారం కూడా అందిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇప్పటికీ మనం దాదాపుగా ఈ టీ హబ్ ద్వారా చాలా పెద్ద ఎత్తున కార్పొరేట్ ఇన్నోవేషన్ ప్రోగ్రాంలు కానీ, కొత్త స్టార్టప్స్ని కానీ ఎంకరేజ్ చేయడం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఫేస్బుక్, బోయింగ్, అదే రకంగా యునైటెడ్ టెక్నాలజీస్, యుఎస్సీ గ్లోబల్, బ్లాక్ అండ్ డెక్కర్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, బీడీఎల్ లాంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కూడా టీ హబ్తో కలిసి పనిచేస్తూ ఈరోజు రకరకాల ఇన్నోవేషన్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మనం దాదాపుగా 11 రాష్ట్రాల నుంచి మన దగ్గరికి ప్రతినిధి బృందాలు, అదే రకంగా వివిధ దేశాలకు సంబంధించిన డిప్లొమాట్లు, అంబాసిడర్లు, కాన్సుల్ జనరల్లు, సత్యనాదెల్ల, శంతను నారాయణ్ లాంటి ప్రముఖమైన అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు, వెంచర్ క్యాపిటల్ ఫౌండర్స్ వినోద్ ఖోస్లా ఇలాంటి వాళ్ళందరూ, కన్వల్ రెక్కి ఇలాంటి వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు అధ్యక్ష. నీతి ఆయోగ్ కూడా మొన్ననే టీ హబ్ను ఆదర్శంగా తీసుకోవాలని, తెలంగాణ స్టార్టప్ పాలసీని ఆదర్శంగా తీసుకోమని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది. ఆర్బీఐ ఒక కమిటీని వేసింది అధ్యక్ష. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సాంకేతిక, మనం ఈ ఆవిష్కరణలు పెంచేదానికి దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రయోగాలు చేయాలి ఫిన్టెక్లో అని చెప్పినప్పుడు, తెలంగాణ స్టార్టప్ మోడల్ని ఆదర్శంగా తీసుకోమని చెప్పి ఇతర రాష్ట్రాలకు కూడా ఆర్బీఐ కూడా సూచించిందనే విషయాన్ని కూడా తమ ద్వారా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ టీ హబ్ రెండవ దశ ద్వారా మనం ఊహిస్తున్నది, ఆశిస్తున్నది ఏమంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ కావడంతో పాటుగా ఒక 2000 స్టార్టప్స్కి, అంటే దాదాపు 4000 పైచులకు పిల్లలకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం, వారిలో కొత్త ఆలోచనలను ప్రోత్సహించడం, వినూత్న ఆలోచనలతో రండి, విజయాలతో వెళ్ళండి, వాక్ ఇన్ విత్ అన్ ఐడియా, వాక్అవుట్ విత్ అ ప్రోడక్ట్ అనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. సోదరులు వివేక్ గారు, సుమన్ గారు అడిగారు అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తా ఉన్నారని అడిగారు. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో నవీన ఆవిష్కరణలు ప్రోత్సహించేదానికి కేవలం టీ హబ్బే కాకుండా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అనేది ఇంకోటి ఏర్పాటు చేశాం అధ్యక్ష. దీనికి ఈరోజు ప్రస్తుతం సీఈఓగా మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన రెడ్ బస్ అనే కంపెనీని స్థాపించిన సామా ఫనీంద్ర అనే ఒక యువకుడిని నియమించాం అధ్యక్ష. ఆయన ఈరోజు మొత్తం తెలంగాణలోని కాలేజీలన్నింటిలో కూడా మన వారు పర్యటిస్తూ, మొన్న 15 ఆగస్ట్ సందర్భంగా కూడా 33 జిల్లా కేంద్రాల్లో, మరి అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్స్లో కూడా జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర దినోత్సవ పరేడ్లో భాగంగా ఇంటింటా ఇన్నోవేటర్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొని చాలామంది గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా ఊతమిచ్చే విధంగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కూడా పనిచేస్తూ ఉంది అధ్యక్ష. దీనికి అనుసంధానంగా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ అని రిచ్ పేరిట మరొక సంస్థను కూడా ఏర్పాటు చేసి హైదరాబాద్ మహానగరంలో ఉండే CCMB కానీ, NIN కానీ, ఇంకా ఇతర ప్రముఖమైన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో జరిగే పరిశోధనలకు కూడా మార్కెట్కు ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దీంతోపాటు టీ వర్క్స్ అనే పేరిట ఇంకొక కార్యక్రమం కూడా తీసుకున్నాం, దాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నాం. తద్వారా
హార్డ్వేర్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పిల్లల్లో ఉత్సాహం రావాలన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. మిత్రులు ఇద్దరు కూడా ఏమన్నారంటే అధ్యక్ష, హైదరాబాద్ కేంద్రంగా కాకుండా ద్వితీయ శ్రేణి పట్టణాలు గ్రామీణ ప్రాంతాలకు కూడా పెద్దపీట వేయాలని కోరారు. దానికి అనుగుణంగానే కరీంనగర్లో ఒక ఐటీ హబ్ని మరి ఈ అక్టోబర్ మాసంలోనే ప్రారంభించబోతా ఉన్నాం. దాదాపు 33.5 కోట్ల రూపాయలతో ఈ టవర్ నిర్మాణం చేశాం. అందులో టాస్క్ ఆఫీస్ ఉంటుంది, టీ హబ్ ఉంటుంది, అదే రకంగా ఖమ్మము, నిజామాబాదు, వరంగల్లు, మహబూబ్ నగర్ కూడా మరి వివిధ దశల్లో ఉన్నాయి అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ రంగాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రభుత్వం నిమగ్నమైంది అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, ఈరోజు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారు, అసలు విజయవంతం అవుతున్నవన్నీ అని అడిగారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఒక ప్రయోగాత్మకమైన ఫీల్డ్ అధ్యక్ష. ఆవిష్కరణలు అనేది ఎప్పుడైనా కూడా ఒక ప్రయోగాత్మకమైన ఫీల్డ్. ఇలాంటి ఫీల్డ్లో మరి మీరు చూసినట్టయితే దాదాపు 90% ఈ కొత్త తరహా ఆలోచనలు మరి సక్సెస్ కావధ్యక్ష. కానీ మేము ఎప్పుడు చెప్తా ఉంటాం మా డిపార్ట్మెంట్ తరఫున కానీ మీరు ప్రముఖమైన ఆంటర్ప్రినర్ చూసినా కూడా వారు ఏం చెప్తారంటే, సెలబ్రేషన్ ఆఫ్ ఫెయిలియర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే ఫెయిల్ అయినా కూడా నిరాశ పడకుండా, వారు నిరుత్సాహపడకుండా ముందుకు పోవాలి, అది విజయానికి మెట్లవుతాయనే ఒక ఆలోచనతో ఈరోజు టీ హబ్లో ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎవరైనా ఒక యువకుడు లేదా యువతి ఒక స్టార్టప్ని ఏర్పాటు చేసి 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఒకవేళ వారు ఫెయిల్ అయినా కూడా వారికి ఎంటర్ప్రినర్ ఇన్ రెసిడెన్స్ అనే పేరిట ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. తద్వారా వారు ఏమైనా భవిష్యత్తులో వ్యాపారం చేసుకోవాలనుకున్నా, ఉద్యోగ అవకాశాల వైపు మళ్ళాలనుకున్నా వారికి ఇబ్బంది కాకుండా, ఆ సమయం వృధా కాకుండా చూసుకునే ప్రయత్నంలో కూడా ప్రభుత్వం అన్ని రకాల ఆలోచనలతో, ఇందులో IIIT మన పార్ట్నర్గా ఉంది, IIT హైదరాబాద్ మన పార్ట్నర్గా ఉంది, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మన పార్ట్నర్గా ఉంది, నల్సార్ విశ్వవిద్యాలయం మన పార్ట్నర్గా ఉంది, అన్ని కోణాల నుంచి ఆలోచించి మన యువతకి స్వయం ఉపాధి అవకాశాలకి, ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రోత్సహించాలనే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. LUK నంబర్ 39 GHMC ప్రాంతంలో ఆహార భద్రత పర్యవేక్షణ గురించి మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం అవునండి, బి అండ్ సి ప్రశ్నకు సమాధానం లేదండి. అందుబాటులో ఉన్న సిబ్బంది మరియు ప్రస్తుతం ఉన్న ప్రయోగశాలల సదుపాయాలతో ఆహార సంస్థలను తనిఖీ చేసి ఆహార నమూనాలను క్రమం తప్పకుండా విశ్లేషించడానికి అవసరమైన చర్యలన్నింటినీ కూడా తీసుకోవడం అవుతున్నది. అంతేకాక హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా GHMC పరిధిలోని 26 ఆహార ఇన్స్పెక్టర్ల పదవులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులను జారీ చేసింది. రిక్రూట్మెంట్ ప్రక్రియ పురోగతిలో ఉన్నది. డి ప్రశ్నకు సమాధానం, హైదరాబాద్లోని నాచారంలో ఒక రాష్ట్ర స్థాయి ఆహార ప్రయోగశాల పనిచేస్తూ ఉంది.